హాయ్ వర్స్, ఈరోజు మన టాపిక్ కాసాగు గాసాబా. సో దీన్ని మనం ఎల్సిఎం అంటాము, తర్వాత హెచ్సిఎఫ్ అంటాము. లీస్ట్ కామన్ మల్టిప్లై అంతే, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అయితే ఈ టాపిక్ టెట్ మరియు కానిస్టేబుల్లో ఎక్కువ పర్సెంట్, 2 మార్క్స్ వస్తుందండి. సో ఇక్కడ మనం చాలా ఈజీ అండి, చిన్నప్పుడు చూసాము ఫస్ట్ కాసాగు గాసాబా కనుక్కోండు అనేది తెలుసు. కానీ అందులో అడిగే ప్రీవియస్ క్వశ్చన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, సో నాలంకెల సంఖ్యలు ఏంటి, భాగించేటి ఏంటి, శేషాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ప్రైమరీగా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ కాసాగు మనం ఫైండ్అవుట్ చేస్తే ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయాలంటే ఫస్ట్ 6, 30, 18 కనుక తీసుకున్నట్లయితే 2, 3, తర్వాత నెక్స్ట్ 1, 5, తర్వాత 9, మళ్ళీ ఇది 3 తోడు పోతుంది 1, 5, 3. సో వీటిని మల్టిప్లై చేసినట్లయితే 2 × 3 × 1 × 5 × 3 2 × 3 = 6, 6 × 30, 30 × 30 = 90. అంటే వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 90 అవుతుందండి. ఇక్కడ మనం ఎస్సిఎఫ్ కనుక తీసుకున్నట్లయితే, మూడింటిని తీసుకున్నట్లయితే ఫస్ట్ రెండింటిలో చిన్నవాటిని, మూడిలో రెండు చిన్నవాటిని తీసుకుంటే ఒకసారి 6 తోటి 30ని భాగించినట్లయితే 6 × 5 = 30, సో 6 × 5 = 30 అంటే శేషం 0. అలాగే 6 తోటి 18 కనుక భాగించినట్లయితే 6 × 18 = 0, అంటే ఈ రెండింటి యొక్క గరిష్టంగా భాజకం ఏమవుతుందంటే 6. కాబట్టి ఈ యొక్క మూడు సంఖ్యల యొక్క ఎస్సిఎఫ్ ఏమవుతుందంటే 6. ఇంకా ఎస్సిఎఫ్ కూడా చాలా ట్రిక్స్, షార్ట్ కట్ తోటి కూడా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఇది ప్రైమరీ మెథడ్. మెథడ్ స్టార్ట్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో 2 × 4 × 3³ × 5² ఇది ఒక నెంబర్, ఇంతకుముందు 6, 18, 30 లాగానే ఒక నెంబర్ ఇస్తాడు. ఇట్లా 2² × 3² × 5³ ఇంకా ఇటువంటి 2, 3, 4 ఇవ్వచ్చండి ఏది ఇచ్చినప్పుడు కూడా. ఇందులో ముఖ్యంగా మనం ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయమంటే ఇందులో ఉన్న నెంబర్లు గరిష్ట ఘాతాన్ని తీసుకోవాలండి. సింపుల్ లాజిక్ ఏంటంటే రివర్స్, ఎల్సిఎం అంటే కనిష్టం, లీస్ట్ అంటే హయ్యెస్ట్. లీస్ట్ అంటేనో గరిష్టం, గరిష్టం అంటేనో కనిష్టం. గరిష్టం యొక్క ఘాతం వేటి అంటే ఇక్కడ ఉన్న ప్రతి దానిలో, ఇక్కడ ఉన్న అన్ని సంఖ్యల్లో తీసుకోవాల్సి ఉంటుంది, అన్నిటి విషయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇందులో తీసుకున్నట్లయితే ఫస్ట్ 2ని తీసుకున్నాం. 2 తీసుకుంటే ఇందులో 2 × 4 = 2² ఉంది, అంటే మనకు 2 × 4 కౌంట్ అవుతుంది. ఇందులో 3³ ఉంది, ఇలా 3 × 4 ఉంది, అంటే 3 × 4 కౌంట్ అవుతుంది. ఇందులో 5² ఉంది, ఇలా 5³ ఉంది, అంటే ఇందులో 5³. ఇదే దీని యొక్క ఎల్సిఎం. మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటిగా ఎస్సిఎఫ్ అంటే కనిష్ట ఘాతం. ఇప్పుడు ఇందులో తీసుకున్నట్లయితే ఫస్ట్ రెండింటిని 2ని తీసుకున్నట్లు కంపేర్ చేస్తే 2 × 4 = 2² అంటే ఏంటి, ఇక్కడ 2² తీసుకోవాలి. ఇందులో 3³ 3 × 4 అంటే 3³ తీసుకోవాలి. ఇందులో 5² × 5³ ఉందంటే 5² తీసుకోవాలి. చూడండి, ఎస్సిఎఫ్ గరిష్ట గాసాబా తీసుకున్నప్పుడు ప్రతి దానిలో ఉన్న నెంబర్ అవుతుంది, ప్రతి దానిలో నెంబర్ తీసుకోవాలి. కాసాగు ఉంటే ప్రతి దానిలో గరిష్ట ఘాతం. సింపుల్ అండి, లీస్ట్కు హయ్యెస్ట్, హయ్యెస్ట్కు లీస్ట్, ఇది ఒక ట్రిక్ సరిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మన ప్రీవియస్ క్వశ్చన్స్ టెట్ కానీ కానిస్టేబుల్ కానీ చూడొచ్చు. రైట్, మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇందులో 3 నెంబర్స్ ఇచ్చాడండి, 2 × 7 × 3 × 4 × 5² ఇంకొక నెంబర్ 2³ 5 3 × 5 7³ 2 × 4 3³ 11² ఇప్పుడు మనం ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం అంటే ఏంటంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ హయ్యెస్ట్ పవర్, అంటే గరిష్ట ఘాతం. సో గరిష్ట ఘాతం ఈ రెండిటిలో ఫస్ట్ నెంబర్ ఏముందండి, 2 ఉంది. సో 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత, 2 × 7. నెక్స్ట్ ఇందులో 3 × 4 3 × 5 3 × 3 అంటే 3 × 5. నెక్స్ట్ ఇందులో 5 ఉంది, ఇందులో 7 ఉంది, ఇలా 3 ఉంది, సో 5² అన్నిటి యొక్క గరిష్ట అని చెప్పిన. ఇందులో లేకపోతే మనకు సంబంధం లేదు, ఉన్నవాటి అదే గరిష్టం.
ఇందులో 7³ ఎందుకంటే ఇందులో లేదు ఇందులో లేదు కాబట్టి ఇందులో ఉంది అదే హైయెస్ట్. తర్వాత 11² వీటి యొక్క ప్రోడక్టే వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అలాగే ఎస్సిఎఫ్ కనుక తీసుకుంటే ఇంతకుముందు మనం చెప్పాం కనిష్ట ఘాతం అని చెప్పాం. సో ఉన్న వాటిలో కనిష్టం కనుక తీసుకుంటే ఫస్ట్ ఉన్నాయేంటి చూద్దాం. ఉన్నాయి ఏంటిరా 2 ఉంది అన్నిటిలో 2 ఉంది. 2 అన్నిటిలో చూడాలి, అన్నిట్లో లీస్ట్ పవర్ చూడాలి. 2 power 7 2³ 2 3 అంటే ఇక్కడ ఏంది మనకు 2³. నెక్స్ట్ 3, ఇందులో 3 ఉంది ఇందులో 3 ఉంది ఇందులో 3 ఉంది ఆ 3 ఉంది ఓకే. రెండో చెక్అప్ ఏంటి, అందులో లీస్ట్ పవర్ ఏంటి, 3 power 4 3 power 5 3 power 3 అంటే 3 power 3. నెక్స్ట్ 5, ఇందులో 5 ఉంది ఇందులో 5 లేదు కాబట్టి 5 క్యాన్సల్. నెక్స్ట్ ఇందులో 7 ఉంది ఇందులో కూడా లేదు కాబట్టి 7 కూడా క్యాన్సల్. నెక్స్ట్ 11, ఈ ఒక్కదానిలో ఉంది 11 ఉంది ఇలా 7 ఉంది కాబట్టి 11 ఒకటే ఉంది 11 కూడా క్యాన్సల్. అంటే ఎస్సిఎఫ్ ఏమవుతుంది, వీ రెండింటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది. మనం టెన్షన్ పడిన అవసరం లేదండి, ఇలా ఏబీసీ ఆప్షన్ ఇలానే ఇస్తాడు. ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదండి కాసావు కాసావాలో. ఫస్ట్ ఒకసారి 15, 20, 24 నిశేషంగా భావించబడు 4 అంకెల గరిష్ట సంఖ్య. సో 4 అంకెల గరిష్ట సంఖ్య తీసుకున్నట్టయితే ఫస్ట్ 4 అంకెలు ఇక్కడ నుండి ఇక్కడ వరకు అండి. ఫస్ట్ అది ఈ యొక్క 4 అంకెల గరిష్ట సంఖ్య ఇది మధ్యలో ఉంటుంది అని. దానికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 5 3 5 4 ఈ 24 ఇలానే ఉంటుంది. అలాగే నెక్స్ట్ 4తో తీసుకున్నట్లయితే 3 4 1 4 6 అలాగే 3 1 1 2. సో 5 × 4 × 3 × 1 × 1 × 2 5 4 20 20 3 60 62 120. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 120 ఉంది. ఈ యొక్క ఎల్సిఎం తోటి హైయెస్ట్ నెంబరు 4 అంకెలు ఏంటి అంటే 4 అంకెలు ఏంది మనకు 9999. ఈ 9999 120 తోటి భాగించాలి. స్టెప్ చూడండి, ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత గరిష్ట నెంబర్ని భాగించాలి. సో గరిష్ట నెంబర్ని మనం భాగించినట్లయితే మనకు ఏ రకంగా వస్తుందంటే 12 తోటి మనం గుణించినట్లయితే 120 ఇట్లా చేసుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది. 12 8 960. సో ఇక్కడ 9 3 9 12 3 360 ఎంత వచ్చిందండి, 9 39. ఈ 39 అనేది మన యొక్క ఆన్సర్ కాదండి. సో మనకు 4 అంకెల గరిష్ట సంఖ్య ఇది. ఈ యొక్క శేషమును ఇందులోకి వెళ్ళి తీసేయాలి. గుర్తుంచుకోండి, గరిష్ట సంఖ్య అన్నప్పుడు శేషమును ఇందులోకి వెళ్ళి తీసేయాలండి. శేషం ఇందులోకి వెళ్ళి తీసేస్తే ఎంత అవుతుంది మనకు, 9999 వెళ్ళి 39 తీసేస్తే 9960 అవుతుంది. ఏంటి ఏం చేయాలి మనకు, ఏ పని వచ్చి ఇక్కడ 4 నెంబర్లు ఇస్తారు 5 నెంబర్లు ఇస్తారండి, ఏ నెంబర్కైనా ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, వచ్చే నెంబర్ తోటి 4 అంకెలు గరిష్ట ఉంటే గరిష్ట సంఖ్యను కనిష్టం ఉంటే కనిష్ట సంఖ్యను భాగించాలి. ఈ యొక్క శేషమును నెంబర్లకే తీసేస్తే వచ్చేదే మనకు 4 అంకెల గరిష్ట సంఖ్య. మరి కనిష్ట సంఖ్యను ఎలా కనుక్కోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఈ యొక్క 3 నెంబర్లచే నిశేషంగా భావించబడే 4 అంకెల కనిష్ట సంఖ్య అన్నాడండి. కనిష్ట సంఖ్య అంటే మనకు 1000 నుంచి ఇవి 4 అంకెలు అండి, కనిష్ట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అండి, కాకపోతే తేడా ఉంటుంది. సేమ్ అనే స్కిప్ చేయని అవసరం లేదు, తేడా ఉంటుంది. ఒకసారి వీడియో కాసా చేస్తే 2 5 12 2 6 తర్వాత 15 ఇలానే ఉంటుంది. అలాగే 5తో చూసినట్లయితే 5 6 3. ఒకసారి మనం తీసుకున్నట్లయితే 3 2 1 2 × 5 × 3 × 2 2 10 10 30 32 60. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 60 వచ్చింది. సేమ్
కనిష్ట సంఖ్య ఎంత? 1000. 1000ని 60 తోటి భాగించాలండి, ఎల్సిఎం తోటి భాగించాలి. సో భాగించినట్లయితే మనకు 60 40 0 6 36 సో 40 వస్తుంది. ఈ 40ని తీసేయకూడదు, ఎందుకంటే లీస్ట్ సంఖ్య 1000 కాబట్టి 40ని తీసేయదు. సో 60 - 40 అంటే ఎంత? 20. ఈ 20ని అతి చిన్న సంఖ్య కలపాలి, అతి చిన్న సంఖ్య 1000 + 20 మనకు కావాల్సిన 4 అంకెల కనిష్ట సంఖ్య ఎంత ఉంది. ఇంతకుముందు భాగం చేస్తే వచ్చిన శేషమును తీసేసినాం, కానీ ఇక్కడ మనకు ఎల్సిఎంలోకి వెళ్ళి శేషం తీసేసి వచ్చిన నెంబర్ను కలపాలి. కనిష్టం అంటే కలపాలి 54, 90, 159 ఇంకా నెంబర్స్ కూడా వేయచ్చు. అలా భావిస్తూ వరుసగా 3, 5, 6లను శేషాలుగా మిల్చే గరిష్ట సంఖ్య ఏంది అన్నాడు. కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, వీడు ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని శేషాలు వస్తాయి. ఆ నెంబర్లను తీసేయాలండి 54, 90, 159 వరుసగా 3, 5, 6 ఇవి వరుసగా తీసేసినట్లయితే 51, 85, 153 ఈ యొక్క వాటి గాసాబా కనుక్కునే నెంబరే మన యొక్క ఆన్సర్. సింపుల్. సో ఇక్కడ 51, 85, 153 ఒకసారి తీసుకున్నట్లయితే 7 3 7 5 7 9 ఇక్కడ ఒకే నెంబర్ తోటి మనకి ఇది పోదు. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? మనకు హైయెస్ట్ నెంబర్ ఎంత అండి? 17. సో మనకు కావలసిన గరిష్ట సంఖ్య ఎంత అవుతుందంటే 17 అవుతుంది. 84, 52, 272ను నిశేషంగా భావించే గరిష్ట సంఖ్య అనడండి. వీటి యొక్క గాసాబా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. 480, 450, 270 సో 10 అంటే 48, 45, 27 చూసుకున్నట్లయితే 3తో చూసినట్లయితే 16, తర్వాత 15, తర్వాత 9. ఈ 3 డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. సో 10 × 3 = 30. సో వీటి యొక్క ఎస్సీఎఫ్ ఎంత అవుతుందండి? 30 అవుతుంది. కాబట్టి గరిష్ట సంఖ్య మనకి ఎంత మన ఆన్సర్ అంటే 30. సో ఇక్కడ ఇంకో మెథడ్ చూసుకున్నట్టయితే ఇలాంటి భావిస్తే 5 నిశేషంగా మిగిల్చిన గరిష్ట సంఖ్య, మిగిల్చిన అని ఏ పదం అంటే అది తీసేయాలండి అంతే. సో ఇక్కడ 56 - 5 - 90 - 5 సో ఎంత మనకి? 34, తర్వాత 51, 85 వీటి యొక్క ఎస్సీఎఫ్ అనుకుంటే సరిపోతుంది, ఎస్సీఎఫ్ఏ మన ఆన్సర్. కాబట్టి 34, 51, 85 సో 17, 2, 3, 5 మళ్ళీ మనం చేయలేము కాబట్టి ఇదే హైయెస్ట్. సో మనకు ఎస్సీఎఫ్ ఎంత అండి? 17. సో మనకు మన యొక్క గరిష్ట సంఖ్య ఎంత అవుతుంది మన ఆన్సరు? 17 అవుతుంది. ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా రకాల మెథడ్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్పడం జరిగింది.